ఢిల్లీలో ఓబీసీ కమిషన్ చైర్మన్ భగవన్ లాల్ సాకినేని, ఓబీసీ మెంబర్ ఆచారి సుధా యాద్వీని కలిసి కళింగ వైశ్యుల సమస్యలను రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు తెలిపారు. ఈ సందర్భంగా అందవరపు సూరిబాబు మాట్లాడుతూ కళింగ కోమటి సమస్యలను పరిష్కరించాలని ఓబీసీ కమిషన్ చైర్మన్ను కలవడం జరిగిందన్నారు. సాహ్ని గారిని, అదే రకంగా ఓబీసీ మెంబర్లు తలోజ ఆచార్య గారిని, అదే రకంగా సుధా యాదవ్ గారిని కలిసి కలిగి వచ్చిన సమస్యలు రాష్ట్రంలో వచ్చిన పరిస్థితి సందర్భంగా వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓబీసీ ఆస్కర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మాతో పాటు ఢిల్లీ సంబంధించినటువంటి కలిగి వచ్చిన ప్రముఖులు పెద్దలు మరి కృష్ణారావు కానీ, శ్రీనివాసరావు కానీ, మా ఆదిలారావు గారు కానీ, మా అశోక్ కానీ ఈ కార్యక్రమం మాకు బలాన్ని చేకూర్చి మాకు అన్ని రకాలుగా స్థానికంగా మాకు సహకరించి కార్యక్రమానికి ఇబ్బంది చేశారు. మేము ఓబీసీ చైర్మన్ గారిని కలిసినప్పుడు మా యొక్క కలిగి వచ్చిన సమస్య చెప్పినప్పుడు ఆ సందర్భంలో భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్లోనే 30 కులాలని 56 కార్పొరేషన్ ఘనత జగన్మోహన్ రెడ్డి దక్కిందని ఒక ఓబీసీ కమిటీలో ఆ డిస్కషన్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన బీసీల పక్షపాత అని మా హృదయాలు పులకించాయి. బీసీల కోసం ఏదైనా చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వారు చెప్తుంటే మాకు ఎంతో హృదయం. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చెప్పడం కాదు, ఆంధ్రప్రదేశ్ నాయకులు చెప్పడం కాదు, ఈరోజు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నియమించినటువంటి ఓబీసీ కమిషన్ దగ్గర జగన్మోహన్ రెడ్డి తాలూకా బీసీల తాలూకా వారి మీద ఉన్న ప్రేమ కోసం, వాళ్ళ తాలూకా తపన కోసం కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో కానీ భవిష్యత్తులో బీసీలు పట్టించిన విషయం గురించి మాట్లాడుతుంటే మాకు నిజంగా ఆనందంగా ఉంది. వారి నాయకత్వంలో ఏదైతే పెద్దలు గోవిందరాజు గారు చెప్పారో రాష్ట్రం నుంచి కమిటీ రిపోర్ట్స్ పంపించడానికి దానికి నేను కోనసీని గణేష్ కుమార్ గారు, పివి రాడు గారు అందరూ కూడా కృషి చేసి వారి మిగతా ఢిల్లీ వరకు సహకారం తీసుకొని తప్పని చేస్తాం. నెక్స్ట్ ఇయర్ గెట్లో దగ్గర చేసుకుంటూ నేను ఒకటే చెప్తున్నాను, కరీం కౌంటర్లో మనకేమైనా ఉంటే చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, చిన్న చిన్న ఆవేదనలు ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టి జాతి శ్రేయస్ కోసం, కులం శ్రేయస్ కోసం, కులం సంక్షేమం కోసం మనందరం ఏకగ్రహపడి త్యాగాలు చేసే పరిస్థితులు కూడా త్యాగాలు చేయాలని, గతంలో చేసిన త్యాగాల ఫలితమే బీసీ వచ్చిందని, ఆ త్యాగంలో ఎంతోమంది మహానుభావులు దాకా కృషి తెలియజేసుకుంటూ ఓబీసీ కూడా వస్తే కేంద్రంలో ఉద్యోగాలు అవకాశం వస్తాయని, అన్ని రకాలుగా ఆర్థిక సాధకత ఏర్పడుతుందని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఓబీసీ కమిటీ కమిషన్ గారిని కలిస్తే మా అందరికీ మా 15 మంది ప్రతినిధికి అపాయింట్మెంట్ ఇస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంది. వారికి సన్మానం చేసాం, వారిని గౌరవించాం, ఎంతో పెద్ద అయినా మాకు కులం నుంచి మాకు సాయం చేయమని అందరి కులం తరఫున వారికి నేను కార్పొరేషన్ చైర్మన్గా వారి కాలు దండం పెట్టి వారి ఆశీర్వాదం తీసుకున్నాను. సాయంత్రం ఆశీర్వాదం భవిష్యత్తులో కళింగ యువతకి మంచి భవిష్యత్తు కలగాలని, కుల జాతికి శ్రేష్ఠ కలగాలని ఆ వాసు మాత్రం కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు చేసుకుంటూ సెలవు.